అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా విద్యుత్ సబ్స్టేషన్ల ముందు ధర్నా కార్యక్రమం ఈ దగాకోరు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం ఏర్పాటు చేసినాం। అందులో భాగంగా ఆలేరు పట్టణంలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కలిసి కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం పుట్టినటువంటి పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చే పార్టీ, రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ। గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది, రైతులను కాపాడుకునే బాధ్యత మాది। అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వంలో ఈ కేసీఆర్ కూడా ఒక భాగమే। అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఉచితంగా కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చి రైతుల అప్పులు కూడా, బకాయిలు కూడా తీరుస్తున్న క్రమంలో తొలి సంతకంతోటే ఇవాళ ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, 9 గంటల నాణ్య కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది। అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ రైతులకు వచ్చినటువంటి మక్కువతోటి రైతులు కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ మా దిగుబడి వెళ్తుంది, మా పంటలు కొంటారు, గిట్టుబాటు ధరతోటి రైతులు భూములు ఓట్ల కొంటారనే ఉద్దేశంతో రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గిరు। మొన్న కర్ణాటక ఎలక్షన్లు ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్కు హక్కసు పెరిగి రాష్ట్రంలో మా పార్టీ తుడుచుకపెట్టుకుపోద్దని చెప్పి ఏదో ఒక ఇష్యూని లేపాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే నాణ్యమైన కరెంట్ ఇస్తాం। ఇలా దుబారా పేరు మీద ఈ 9 సంవత్సరాలలో 60,000 కోట్ల అప్పులు చేసి రైతుల మీద భారం పెడుతున్నారు, నాణ్యమైన కరెంట్ ఇస్తలేనే మాట మాట్లాడితే దాన్ని బీఆర్ఎస్ ఇలా బీజేపీకి బీటీమైనటువంటి బీఆర్ఎస్ ఇలా వంతన బాడి వాటి మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ఇలా రాష్ట్రంలో దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు। రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సబ్సిడీలు ఇచ్చింది, రైతుల కోసం ఎన్నో పన్ముట్లు ఇచ్చింది, విత్తనాల సబ్సిడీ ఇచ్చింది, మందుల సబ్సిడీ ఇచ్చింది, రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది। మేము దానికి కట్టుబడి ఉన్నాం। రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నాణ్యమైన కరెంట్ 24 గంటలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ మా ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిక్కచ్చిగా చెప్తున్నారు। రేపు రైతుల కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది। ఈ చిల్లర మల్ల రాజకీయాలతోటి ఇలా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు। మీ చిల్లర రాజకీయాలు ఇక నడవై, మీ దుకాణం బంద్ అయింది, దానికి ఏ ధర్నాలు చేసినా మీరే దిష్టిబొమ్మలు దగ్ధం చేసినా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు। కాబట్టి ఆలోచన చేయాలి। తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ ప్రజలను కాపాడే పార్టీగా, నిరుద్యోగులను కాపాడే పార్టీగా, ఎన్నో ఇండస్ట్రీలు పెట్టిన పార్టీగా, బ్యాంకులను జాతీయం చేసిన పార్టీగా, 20 సూత్రాల పథకం తెచ్చిన పార్టీగా, గరీబ్ హఠావ్ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్। కాబట్టి ఈ బీఆర్ఎస్ మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది। కేసీఆర్కు ఖచ్చితంగా 2023లో గోరి కడతారు, అక్కడ 2024లో మోడీకి కూడా ఇంటికి పంపిస్తారు। ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి। రైతుల పట్ల కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ। కాబట్టి ఇలా ఆలేరు సబ్స్టేషన్ ముందు పెద్ద ఎత్తున 100 మంది వచ్చి ఈ కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ దొంగ నాటకాలను స్టాప్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినాం।